రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రభుత్వం ఉత్తర్వుల సంఖ్య 10-12 ప్రకారం అత్యంత పారదర్శకంగా చేపట్టామని జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో ఏమైనా ఆపేక్షలు ఉంటే అధికారులకు తగు ఆధారాలతో తెలియజేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్, గొల్లపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లకు పారదర్శకంగా లబ్ధిదారులకు ఎంపిక చేశామని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట గ్రామంలో 168, వెంకటాపూర్లో 40, గొల్లపల్లిలో 40, బొప్పాపూర్లో 40 ఇళ్లు నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఇళ్లను కేటాయించడానికి తేదీ 18/5/2020 నుంచి 25/5/2020 వరకు మొత్తం 986 దరఖాస్తులను స్వీకరించడం జరిగిందన్నారు. వచ్చిన దరఖాస్తులను 15/6/2020 నుంచి 17/6/2020 వరకు అధికారులు పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించి దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నవారు, ఇళ్లు లేకుండా గుడిసెలు, కచ్చా ఇళ్లలో ఉన్నవారు, అద్దె గృహాల్లో నివసిస్తున్న వారు ప్రభుత్వం వివిధ కులాలకు కేటాయించిన శాతానికి అనుగుణంగా వారి జీవన స్థితిగతులను, ఆర్థిక స్థితిగతులను విచారణ జరిపి అర్హులుగా నిర్ణయించిన వారి జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రచురించగా వచ్చిన ఆక్షేపణలపై కూడా మళ్లీ విచారణ జరిపి లబ్ధిదారుల తుది జాబితా రూపొందించడానికి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు.